పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అవాకులు చవాకులు మాట్లాడడం జరిగింది. ఏదో వైసీపీ పాలనలో ప్రజలు కష్టపడుతున్నట్టు, ఈయన ముసలి కన్నీరు కాస్తున్నారు. వాస్తవం చూస్తే వైసీపీ పాలనలో ప్రజలు ఏమీ కష్టపట్టలేదు, కష్టపడేది చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మాత్రమే వైసీపీ పాలనలో కష్టపడేది అని చెప్పి మనం చంద్రబాబు కష్టాల్లో ఉన్నారంటే ఆయన కన్నీరు దొడ్డానికి పవన్ కళ్యాణ్ ముందే ఉంటారు అందరికన్నా. ఎప్పుడు చంద్రబాబు నాయుడు కష్టాల్లో ఉన్నా ఈయన బయటకు వచ్చి ఆయన కన్నీరు దొడ్డానికి ప్రయత్నం చేస్తున్నాడు. వైసీపీ ప్రభుత్వంలో రైతులు ఎంతో సంతోషంగా ఉన్నారు. ఒక పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఇబ్బంది పడుతున్నారు తప్పిస్తే రైతులందరూ సంతోషంగా ఉన్నారు. ఈరోజు పవన్ కళ్యాణ్ పర్యటనలో మనం చూసుకుంటే జై జగన్ అనే నినాదాలతో పవన్ కళ్యాణ్ పర్యటన అంతా నిండిపోయింది. జనసేన కార్యక్రమాలలో జనసేన కార్యకర్తలు జై జగన్ అంటుంటే జగన్ మానియా చూసి పవన్ కి మతిపోయింది. వాస్తవాలు జనసేన కార్యక్రమం, జనసేన కార్యకర్తలు వాళ్ళు జై జగన్ రైతుల్ని సరిగ్గా ఆదుకోలేదని చెప్పేసి ఈ హరిహర వీరమల్లు బయటకు వచ్చి ఈరోజు మాట్లాడుతున్నాడు. చంద్రబాబు నాయుడు హయాంలో రైతులు ఎంతో దారుణంగా కష్టపడితే మరి ఈ వీరమల్లులు ఈ వీర బిల్లులు నాకు ఎక్కడ పోయారో నాకు అర్థం కావటం లేదు. అంటే చంద్రబాబు నాయుడు దగ్గర తీసుకున్న ప్యాకేజ్ అడ్వాన్స్ తిరిగి ఇవ్వాల్సి వస్తుందేమో అని చెప్పేసి ఈ వీరమల్లులు ఈ వీర బిల్లులు కూడా చంద్రబాబు నాయుడు టైంలో రైతులు కష్టాలు పడుతుంటే వీళ్ళు ప్రజల గురించి ఆలోచించిన పాపం పోలేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగా ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉన్నారు. అందులోని ముఖ్యంగా రైతులు చాలా హ్యాపీగా ఉన్నారు. ఈ విషయం పవన్ కళ్యాణ్ గారు కనపట్టలేనుకోండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలు నిలబెట్టుకుంది. 95.5% హామీలు అన్నీ కూడా నిలబెట్టుకుంది. దేశంలో ఎక్కడ లేని విధంగా రైతులకు జగన్ ప్రభుత్వం పెట్టుబడి సాయం చేస్తుంది. ఏ రాష్ట్రంలోనూ లేదు, దేశంలో ఎక్కడ లేని విధంగా రైతులకు జగన్ గారి ప్రభుత్వం పెట్టుబడి సాయం చేస్తుంది. చంద్రబాబు నాయుడు హయాంలో ఎన్ని లోపాలున్నా, రాష్ట్రంలో ఎన్ని ఇబ్బందులున్నా సరే పవన్ నోరు విప్పి ప్రశ్నించింది లేదు, అడిగింది లేదు. సినిమాల్లో గెస్ట్ రోల్ చేసినట్టు ఈ మధ్యన పవన్ కళ్యాణ్ గారు బయటకు రావడం, ఆ రోల్ కంప్లీట్ అయిన వెంటనే ప్యాకప్ అని చెప్పేసి లోపలికి వెళ్ళిపోవడం మనం చూస్తూనే ఉన్నాం. అడ్వాన్సులు తీసుకుని తన రాజకీయ పార్టీని అద్దెకిచ్చే వ్యక్తి పవన్ కళ్యాణ్ కనిపిస్తున్నాడు ఈ రాష్ట్రంలోని ఎవరో కాదు. అదేవిధంగా 2014లో అద్దెకిచ్చిన పార్టీ 2024లోనూ కూడా అద్దెకోవడానికి సిద్దంగా ఉన్నాడు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ నేనేదో హరిహర వీరమల్లుని అంటున్నాడు కానీ చంద్రబాబు నాయుడు వదిలిన విల్లు పవన్ కళ్యాణ్ అని చెప్పి తెలియజేసుకుంటున్నాను. పవన్ చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా వేర్వేరు సిద్దాంతాలతో రాజకీయం చేస్తున్నారు. ఇద్దరు కూడా ఒకరేమో అమ్మే సిద్దాంతంతో రాజకీయం చేస్తుంటే ఇంకొకరేమో కొనే సిద్దాంతంతో రాజకీయం చేస్తున్నారు. డిఫరెంట్ డిఫరెంట్ రాజకీయం చేస్తున్నారు ఇద్దరు. పవన్ కళ్యాణ్ అమ్మే సిద్దాంతంతో రాజకీయం చేస్తుంటే చంద్రబాబు నాయుడు కొనే సిద్దాంతంతో రాజకీయం చేస్తున్నాడు. పార్టీ పెట్టి తను నమ్ముకున్న వాళ్ళను అమ్ముకోవడానికి 2014లో పవన్ కళ్యాణ్ చేసిందే మళ్లీ ఇప్పుడు కూడా రిపీట్ చేయబోతుంది పవన్ కళ్యాణ్. పార్టీ పెట్టడమే చంద్రబాబు నాయుడుకి అమ్ముకోవడానికి పెట్టిన పార్టీ ఇది జనసేన పార్టీ. ప్యాకేజ్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో అయితే పీపుల్ స్టార్ జగన్మోహన్ రెడ్డి గారు రియల్ హీరో. అదేవిధంగా ఎంతమంది మల్లులు విల్లులు వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారిని ఏమీ చేయలేరు. ఏదో జగన్మోహన్ రెడ్డి గారు
పద్మవ్యూహంలో చిక్కుకున్న అభిమన్యుళ్లాగా చూస్తున్నారు. అభిమన్యుడు కాదు, ఎన్నో పద్మవ్యూహాలు ఛేదించిన నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారు. జగన్ గారు పాలన చూసి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా జగన్ కరెక్ట్ అని ప్రజలు ఫిక్స్ అయిపోయారు. కానీ ఇప్పటి వరకు ఒక లెక్క, ఇక్కడి నుంచి మరో లెక్క అనే విషయాన్ని ఈ మల్లులు ఈ బిల్లులు గుర్తించుకుంటే మంచిదని నేను తెలియజేసుకుంటున్నాను.